హలో, హాయ్ అండి, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగాక 1½ కప్ వరకు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1½ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 3 లవంగాలు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని దోరగా వేగాక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, మనకి పిల్లలకి పెట్టుకున్నట్లయితే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక బిగ్ ఆనియన్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ కాస్త వేగాక దాంట్లోకి 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికం వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ పూర్తిగా మగ్గనివ్వకూడదండి, ఒక 70% మాత్రమే కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ సాల్ట్, పసుపు, 1½ స్పూన్ గరం మసాలా వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కాస్త కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ ఎందుకంటే నేను 1½ కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అనేవి మనం కొల్చుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మూత క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే సేమియా అనేది యాడ్ చేయాలి. ఎక్కువ కలిపినట్లయితే మనకి సేమియా అనేది విరిగిపోతుంది. మామూలుగానే కలపాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి సేమియా ఈ విధంగా ఉడుకుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి సేమియా అంతా దగ్గరగా కుక్ అవుతుంది. మనం వెంటనే మూత తీయకూడదండి, ఇంకొక 10 మినిట్స్ వరకు మూత అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి వేడి వేడి పలావ్ రెడీ అయిపోయింది, సేమియా పలావ్. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.